వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో ఓల్డ్ శారీస్ కన్వర్ట్ టు న్యూ డ్రెస్సెస్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా పట్టు డ్రెస్సెస్ అండి. ఇవి వచ్చేసి ఓల్డ్ శారీస్ తోటి మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పట్టు ఓల్డ్ శారీస్ని వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నారండి, అందుకే ఈ వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చుతుంది అనేసి. ఓల్డ్ శారీస్ అంటే మరీ చాలా ఇయర్స్ బ్యాక్వి కాదండి, ఒకవేళ అలా చాలా ఇయర్స్వి అయితేమో మనం స్టిచ్ చేయించుకుంటూనే అవి చినిగిపోతాయన్నమాట. మరీ పాతవి కాకుండా కాస్త 10 ఇయర్స్ వరకైనా ఆ క్లాత్ని మనము బట్టి స్టిచ్ చేసుకుంటే ఈ డ్రెస్సెస్ ఫర్దర్గా వేసుకోవడానికి యూజ్ అవుతాయండి. అలాగే ఇందులో చూసినట్లయితే మీకు ఫ్రంట్ నెక్స్ కానీ స్లీవ్స్ కానీ డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది. ఇందులో మనకి దుప్పట్టాస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకవేళ మనకి శారీలో వచ్చిన పళ్ళు నచ్చకపోతే మనము మార్కెట్లో అవైలబుల్లో ఉన్న దుప్పట్టా కూడా మ్యాచింగ్ది తీసుకోవచ్చు. ఇందులో అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, మీకు ఎలా నచ్చినట్లయితే అలా చేయండి. కొన్ని డ్రెస్సెస్కి వచ్చేసి ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ కానీ వేసుకుంటే అది ఇంకా గ్రాండ్గా ఉంటుంది. అలాంటి డ్రెస్సెస్కి వచ్చేసి మనం ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఓల్డ్ శారీస్ని మనం న్యూ డ్రెస్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనం కాలేజ్కి కానీ ఆఫీస్కి కానీ వేసుకోవడానికి కూడా బాగుంటాయి. సింపుల్ ఫంక్షన్స్కి పార్టీస్ కూడా వేసుకోవచ్చు. శారీలో పళ్ళు నచ్చకపోయినా ఒకవేళ మనకి దుప్పట్టా వద్దు అనుకుంటే మనము ఆ పళ్ళు డిజైన్ వచ్చేసి డ్రెస్కి టాప్లో స్టిచ్ చేసుకుంటే డ్రెస్ బాగుంటుందండి. ఈ డ్రెస్సెస్కి ఫ్రంట్ నెక్స్ వచ్చేసి పట్టు బార్డర్ తోటి డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే పోట్లీ బటన్స్ కానీ డిఫరెంట్ షేప్స్ కానీ కూడా ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సింపుల్గా రెడీ అయితేనే బాగుంటుందండి, హెవీ జ్యువెలరీ వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. సో సింపుల్గానే రెడీ అవ్వండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి, అది మీరు ఫ్యూచర్లో ఎలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.